హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. ఈరోజు నేను మీకు ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం ఏదైనా సెకండ్ హ్యాండ్లో మొబైల్ కొన్నప్పుడు ఆ మొబైల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి, సో తెలుసుకోవాలంటే ఏం చేయాలో ఈరోజు చూద్దాం. సో అందుకోసం ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్లో టెస్ట్ ఎం అని సెర్చ్ చేయండి. సో వచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయింది కదా, సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ మీద, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు క్విక్ టెస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మనల్ని మొత్తం స్క్రీన్ అంతా కూడా టచ్ చేయమంటుంది. సో ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకి టైం ఉంటుంది, సో టైంలో మొత్తం కూడా మనం ఇదంతా కూడా ఫిల్అప్ చేయాలి. సో ఇలా చేసినట్టు ఏమవుతుందంటే మన టచ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది మనకి ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ లిజన్ వినమంటుంది. సో మనం ఇప్పుడు ఫోన్ని చెవి దగ్గర పెట్టుకోమంటుంది. సో ఇక్కడ మనం విన్న నెంబర్స్ని ఇక్కడ కొట్టమంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. మనకు సౌండ్ అనేది ఇక్కడ వినిపిస్తుంటుంది. సో ఇక్కడ మన మొబైల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఇక్కడ చెప్పేస్తుంటుంది. సో పక్కనే కంప్లీట్ టెస్ట్ ఉంది కదా, సో ఈ టెస్ట్ కొట్టినప్పుడు అన్నిటినీ కూడా చెక్ చేస్తుంటుంది. ఫైనల్ రిపోర్ట్ అనేది మనకి వస్తుంటుంది. అప్పుడు మనం డైరెక్ట్గా ఫోన్లో ఏ రిపేర్ ఉన్నా కూడా మనం తెలుసుకోవచ్చు. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోలను మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.